హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో డాటన్ కి వాళ్ళ స్లీపింగ్ మాస్క్ గురించి షేర్ చేయబోతున్నానండి ఇది డాటన్స్ డాటన్ కి స్కిన్ కేర్ స్కిన్ ప్లంపింగ్ మాయిశ్చర్ ఇన్ఫ్యూజన్ వాటర్ స్లీపింగ్ మాస్క్ అనమాట ఇది కెమమైల్ అండ్ బల్గేరియన్ రోజెస్తో చేశారండి ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి యాక్చువల్గా ఇది నైట్ స్లీపింగ్ మాస్క్ అనమాట ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే మనం దీన్ని యూజ్ చేయాలి ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం బ్యాక్ సైడ్ ఇచ్చి ఉంటారు దీన్ని కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెవెన్ నైంటీ నైన్ సంథింగ్ ఇచ్చినారండి సెవెన్ నైంటీ ఫైవ్ అలా ఇచ్చిన్నారు బట్ నేను దీన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను అప్పుడు నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వచ్చిందనమాట ఐ మీన్ ఆఫర్స్లో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోవడం బెస్ట్ ఫస్ట్ టైం నేను దీన్ని యూజ్ చేశానండి ఇది ఓపెన్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను మీకు ప్యాకేజింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి డాటన్ కిడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూసారు కదా ఎంత బాగుందో ఇది చూడ్డానికి ఇది సిక్స్టీ ఎంఎల్ ప్రోడక్ట్ అండి నాకు తెలిసి ఇది మాక్సిమం ఒక టూ టు త్రీ మంత్స్ లోపే వస్తుందనమాట మ్యాక్సిమమ్ టూ మంత్స్ అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇది ఎలా ఉంటుందంటే ఇది జస్ట్ ఒక జెల్ లాగా ఉంటుందని మనకి చూడ్డానికి ఏదో ఒక సమ్ గ్లీజరిన్ ఆ టైప్లో ఉంటుంది కాస్త లిక్విడ్ లాగా అలా ఉంటుంది బట్ ఏంటంటే ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత కూడా అది జస్ట్ మన స్కిన్ మీద ఏదో కొంచెం వాటర్ డ్రాప్స్ని మనం అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ అనేది వస్తుందనమాట ఇది ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ క్వాంటిటీ అనేది సరిపోతుంది దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను జస్ట్ నేను కొంచెం క్రీమ్ తీసుకున్నానండి ఇలాగా చూసారా జస్ట్ ఏదో వాటర్ అప్లై చేసినట్లే ఉందన్నమాట యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి యూజెస్ కూడా బాగానే ఉన్నాయి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది అంటే మనం ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు మన వ్యూస్ కానీ రివ్యూస్ కానీ అన్నీ చూస్తాం కదా అన్నీ చూసి ఒక ఎస్టిమేషన్ ప్రకారం మనం తీసుకుంటాము యాక్చువల్గా చెప్పాలంటే ఇదైతే మనం తీసుకున్న ఎస్టిమేషన్కి ఇది రీచ్ అయిందనే చెప్పాలి యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేసినట్టు ఇది నైట్ స్లీపింగ్ మాస్క్ కాబట్టి మ్యాక్సిమం నైట్ టైం స్లీపింగ్ మాస్క్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన స్కిన్లో ఉన్న ఒక మాయిశ్చర్ అనేది లాక్ చేయడానికి తీసుకుంటారనమాట మాక్సిమం మనం యూజ్ చేసేది ఎందుకంటే మన స్కిన్లో ఉన్న మనం నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అంతా ఫాలో అయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఈ స్లీపింగ్ మాస్క్ అనేది యూజ్ చేస్తారు యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ డ్రై అయిపోకుండా అట్ ది సేమ్ టైం డిహైడ్రేషన్ అనేది ఉండకుండా స్కిన్కి కనిపించకుండా పిగ్మెంటేషన్ అంతా ఏం ఉండకుండా స్కిన్ క్లియర్గా ఉండడం చాలా హైడ్రేటెడ్గా అండ్ మాయిశ్చర్డ్గా ఉండడమే దీని మెయిన్ టాస్క్ అనమాట సో ఇదైతే అది ఫుల్ఫిల్ చేసిందండి కొంతమంది ఇంకా గ్లో అలా కావాలి అని అనుకుంటే ఇందులోనే డిఫరెంట్ ఉన్నాయన్నమాట వైటమిన్ సి స్లీపింగ్ మాస్క్ అలా కూడా ఉన్నాయి వాటిని యూస్ చేయొచ్చు ఇది ఏం చేస్తుందంటే ఇది మనకి సెపరేట్గా ఒక ఎక్స్ట్రాగా గ్లో అనేది అంటూ ఏం ఉండదండి కాకపోతే ఏంటంటే మన స్కిన్ మీద ఏమైనా పిగ్మెంటేషన్ లేకపోతే కొన్ని బ్లెమిషెస్ వల్ల మన స్కిన్ మెయిన్ కలర్ అనేది మనం కానీ రీచ్ అవ్వలేకపోతే ఐ మీన్ స్కిన్ కలర్ అనేది తగ్గినట్లుగా అట్లా కానీ అనిపిస్తే అదంతా ఇది రెడ్యూస్ చేస్తుందనమాట మన స్కిన్కి ఒరిజినల్ కలర్ అనేది ఏదైతే ఉందో అది ఇది ఇస్తుంది ఏమన్నా కొంచెం స్కిన్ డల్గా ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు కానీ దీన్ని మనం డెఫినెట్గా యూజ్ చేయొచ్చండి ఎందుకంటే మన స్కిన్ ఒక న్యాచురల్ కలర్ న్యాచురల్ లుక్ అనేది ఇది ఇస్తుంది మనం మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుందండి మన ఫేస్ని ఇది హైడ్రేటెడ్గా ఉంచు ఉంచుతుంది అనేసి మాయిశ్చర్ అనేది చాలా బాగా లాక్ చేస్తుంది అనమాట ఇది ప్లస్ ఏంటంటే ఇది నైట్ టైం మనం వాడడం వల్ల ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం వల్ల మన ఫేస్కి కానీ మన స్కిన్కి కానీ ఉన్న మాయిశ్చర్ అండ్ హైడ్రేషన్ ఫీలింగ్ అనేది అప్ టు ఈవినింగ్ వరకు ఉంటుందండి ఐ మీన్ ఆ డే కంప్లీట్గా ఉంటుంది మ్యాక్సిమం ఉంటుంది మీరు ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా మీరు దాన్ని గమనించవచ్చు స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది బట్ దీన్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ బ్రైటనింగ్ ప్రాపర్టీస్ అనేవి ఏమి ఉండదు ఎందుకంటే మన స్కిన్ని కొంచెం క్లియర్ అప్ చేస్తుంది అనమాట అంటే స్కిన్ మీద ఏమైనా పిగ్మెంటేషన్ అలాంటిది ఉంటే క్లియర్ అప్ చేస్తుంది కానీ సెపరేట్గా ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు బట్ మన స్కిన్ అనేది క్లియర్గా అవుతుంది మన న్యాచురల్ కలర్ అనేది కొంచెం గ్లోయి లుక్తో ఇది ఇస్తుంది అనమాట యాక్చువల్గా స్లీపింగ్ మాస్క్స్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేయకూడదు అంటే ఎవ్రీ డే యూస్ చేయరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా యూజ్ చేస్తారనమాట బట్ ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేయడం ఏంటంటే ఎవ్రీ డే దీన్ని యూజ్ చేయొచ్చు అంటే నైట్ టైం మన స్కిన్ కేర్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్గా దీన్ని ఫాలో చేయొచ్చు అని చెప్పి చెప్పారండి సో నేను కూడా దీన్ని డైలీ యూజ్ చేస్తున్నాను బట్ నాకు ఎలాంటి ప్రాబ్లమే అనిపించలేదు బట్ ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం యూజ్ చేసే ముందర ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ అండి సో డెఫినెట్గా ప్రోడక్ట్ కొనాలి ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ నెక్ మీద కానీ లేకపోతే మీ చిన్ మీద కానీ ఎక్కడ ఫేస్కి సైడ్స్ ఇయర్స్ దగ్గర కానీ కాస్త క్రీమ్ తీసుకొని రాసుకొని చూడాలన్నమాట అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చూస్తే మనకి తెలిసిపోతుంది ఏమైనా ఇరిటేషన్ అలా ఉంటుందా లేదు కొంతమంది ఎవరైనా కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేయడానికి భయపడే వాళ్ళ అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వన్ డే ముందరేనే మనం రాసుకోవాలండి రాసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడే తెలిసిపోతుందనమాట ఇన్ కేస్ ఏమన్నా సన్న సన్నగా అలాగా ఏమన్నా బంప్స్ లాగా రావడము ఏదైనా పడకపోతే కొంచెం ర్యాషెస్ ఇరిటేషన్ లాగా రావడం ఇదంతా మనకి క్లియర్గా తెలుస్తుంది సో డెఫినెట్గా అందరూ ట్రై చేయొచ్చండి ప్లస్ దీని మెయిన్ పర్పస్ ఇంకొకటి ఏంటంటే మనము మన ఐ కింద డార్క్ సర్కిల్స్ అనేవి ఉంటాయి కదా మనం దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు మన ఐస్కి కూడా నీట్గా కానీ మసాజ్ కానీ చేసుకుంటే ఐ మీన్ ఐస్కి కింద డార్క్ సర్కిల్స్ ఉన్న ఏరియాస్లో ఐస్ చుట్టూతో కానీ రాసుకుంటే డార్క్ సర్కిల్స్ కూడా రిడ్యూస్ అయిపోతాయి అనమాట ఇన్స్టెంట్గా రిడ్యూస్ అవ్వ మనకి మాక్సిమం వన్ వీక్ లోపలే మనకి రిజల్ట్ అయితే ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది బెస్ట్ ప్రోడక్ట్ ప్లస్ అంతేకాకుండా ఇది ఇండియన్ బ్రాండ్ అనమాట సో మనం సపోర్ట్ చేసి తీరాల్సిందే చాలా మంచి ఇందులో కూడా చాలా మంచి క్రీమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో మెయిన్ ఏంటంటే హైలరానిక్ యాసిడ్ అనేది ప్రెజెంట్ అవ్వడం వల్ల యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఎలాంటి డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చు చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి సో డెఫినెట్గా నేనైతే మీకు రికమెండ్ చేస్తాను దీనివల్ల అయితే డార్క్ సర్కిల్స్ ఉండవు ఫేస్ మీద ఎలాంటి పిగ్మెంటేషన్ అనేది ఉండదు ఫేస్ డ్రైగా ఉండడం అనేది ఉండదు అనమాట సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ